It's very, very satisfying to launch ivalla Dorasani teaser launch cheyatam. Dorasani naaku Mahendra ee cinema start avakamundu oka 7-8 months office lo undi chinna chinnaga aa kadani brilliant ga tayar chesi Madras Sridhar vallandaru ippudu they made a beautiful film out of it. Chala detailed ga honest film he has made, a beautiful love story. You will really enjoy this film with lot of passion and in-depth knowledge of what he is doing. Telangana culture ni period ni baaga preminchi baaga detailed ga honest ga present chestadu. That much I can vouch for. It will be a very, very good watch and he'll go a long way. All the best, Mahendra. Thank you, sir. Thank you very much. All the best, Sridhar. Thank you, sir. Thank you. Please watch this teaser, share cheyandi ilanti good films ni manam baaga encourage cheyala. It's all in your hands, the press, the people. Push such good films. ఈ రోజు సురేష్ బాబు గారి పక్కన ఉండి ఈ మాట్లాడడం అనేది నా లైఫ్లో గ్రేట్ మూమెంట్. ఒక 4 గోడల మధ్య ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఈ థాట్ ఫామ్ అయి ఈరోజు టీజర్ విడుదల దాకా వచ్చింది. సో సురేష్ బాబు గారి సపోర్ట్, శ్రీధర్ అన్నయ్య ముందుండి నడిపించిన విధానం, ఇదంతా ఈరోజు వీళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ఈరోజు ఈ సినిమా ఇంత బాగా చేయడానికి కారణమైంది. ఈ సినిమాలో ఏముంటుందంటే ప్యూరిటీ ఉంటుంది, హానెస్టీ ఉంటుంది, రియాలిటీ ఉంటుంది, ఒక గ్రేట్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇప్పటివరకు చాలా సినిమాల్లో చూడని చాలా విషయాలు ఇందులో చెప్పడం జరిగింది. ఇది సమ్ ఆస్పెక్ట్స్లో ఒక చెప్పుకునే సినిమా, చాలా కాలం మాట్లాడుకునే సినిమా అవుతుంది. ఆ ఆస్పెక్ట్స్ ఏందనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమవుతుంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు ఒక విశేషం ఏంటంటే రామనాయుడు గారి జయంతి ఈరోజు. నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ స్పెషల్ దట్ రామనాయుడు గారి జయంతి రోజున ఈ టీజర్ రిలీజ్ చేయడం. ఆయన హీఈస్ మై రోల్ మోడల్ క్రమశిక్షణకి, మంచితనానికి అండ్ సినిమా ఇండస్ట్రీలో ఒక విజన్కి ఆయన రోల్ మోడల్. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే అండ్ థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. ఈ సినిమా ఐడియా మొదలైన దగ్గర నుంచి మీరు ఈ దొరసానిని ఎంత ప్రేమించారో నాకు తెలుసు. అంటే ఇదంతా అంటే దొరసాని విల్ బి ఏ కేస్ స్టడీ ఫర్ యూనో కొత్త యంగ్ ఫిలిం మేకర్స్కి, లైక్ మహేంద్ర లాంటి యంగ్ ఫిలిం మేకర్స్కి ఒక కేస్ స్టడీ అవుద్ది. అంటే ఒక చిన్న థాట్ నుంచి ఈ సినిమాను నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్కి ఒక సిన్సియర్గా హానెస్ట్గా ఎలా తీయొచ్చు అనేది. సో బేసిక్గా అంటే సురేష్ బాబు గారి నిన్న మాట్లాడినప్పుడు ప్రాసెస్ అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ప్రాసెస్ గురించి, ఎవ్రీ డిపార్ట్మెంట్లో ప్రాసెస్ను డిఫైన్ చేయడం గురించి చెప్పారు. సార్ ఇంకా అంటే ఇవన్నీ మేము నేర్చుకుంటాం. అంటే వి ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వి హ్యావ్ బీన్ అసోసియేటింగ్ విత్ యూ. ఇంకా ఫ్యూచర్లో కూడా మాలాంటి ఫిల్మ్ మేకర్స్ని మీద ఎంకరేజ్ చేయాలి. అండ్ మహేంద్ర డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అంటే స్క్రిప్ట్ మన మీరు మీ దగ్గర ఏదైతే స్క్రిప్ట్ రాశారో సార్, హీ డిడ్ ద సేమ్ థింగ్. అంటే ఆ స్క్రిప్ట్లో అచ్చు గుద్దినట్టుగా తీశాడు. అంటే వి వర్ సో సర్ప్రైజ్డ్ దట్ అంత క్లారిటీతోని అంత అక్యురసీతోని ఎలా తీశాడు మహేంద్ర అని చాలా సర్ప్రైజ్ అయ్యాము. థ్యాంక్ యూ మహేంద్ర అండ్ టీమ్ అండ్ థ్యాంక్స్ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ.